అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ స్వీట్ హోమ్ తెలుగు ఛానల్. ఈరోజు మీ సిరీ స్వీట్ హోమ్లో పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పచ్చు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. ఇది మామూలుగానే హెల్దీ రెసిపీ, దీన్ని ఇంకాస్త హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసేయాలని చూసిద్దాం. ఇంతకీ అది ఏంటి అని చెప్పలే కదా నేను. బెల్లం సున్నుండలు మనం మామూలుగా పంచదారతో చేస్తుంటాం. ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేసి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ముందైతే 1 కప్ మినపప్పు తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పు ఉన్నా కూడా తీసుకోండి, అది ఇంకాస్త మంచిది హెల్త్కి. పొట్టులో ఫైబర్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇది చల్లారేలోపు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కప్ ఫుల్గా తీసుకొని, నేను కాస్త తక్కువగా తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన మినపగుండ్లని మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా మిక్సీ పట్టేసుకోండి. మనకు బాగా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, మరీ మెదిగి మెదనట్టుగా ఉండాలి. నేను ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా జస్ట్ ఒక 20 సెకండ్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత మీరు బాగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, అలా పడితే మీకు ఈ సున్నుండ చేసే మిక్చర్ అనేది ముద్దలాగా తయారైపోతుంది. ఇది కూడా జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా పల్సించుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, మనకి ముద్దలాగా రాకూడదు. ఈ సిన్నిపుండి మిక్చర్ అనేది, సున్నుండ మిక్చర్ అనేది మనకి పౌడర్ లాగా రావాలి. అలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి, మీకు ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తే మన సున్నుండ మిక్చర్ రెడీ అయిపోయినట్టు. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సున్నుండ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన ఈ పౌడర్ అంతటిని ఒక బౌల్లో తీసుకోండి. ముందుగానే నేను నెయ్యి వేడి చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కప్ వరకు ఘీ పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, పౌడర్ అంతటిని బౌల్లో వేసేసి వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, అది ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మీరు సున్నుండ చుట్టుకోండి. సున్నుండ చుట్టుకొని పెట్టుకోండి. మనకి ఈ రెసిపీ అనేది పిల్లలకి చాలా హెల్దీ. మీరు డైలీ 2 సున్నుండలు పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటి పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలు తినడానికి ఇష్టపడరు అనుకునే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయండి. అలవాటు ఉన్న పిల్లలు తింటూ ఉంటారు, అలవాటు లేని పిల్లల కోసం మేము చెప్పేది మనకు మినపప్పు, ఇందులో మనం యూజ్ చేసిన బెల్లం, నెయ్యి అన్నీ చాలా మంచివి ఎదిగే పిల్లలకు. ఇలా చుట్టుకోండి వీటిని. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టు పెట్టుకోండి. వీటన్నిటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు నేను చెప్పాను కదా, ఈ పౌడర్ కూడా మీరు ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 1 మంత్ కంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి నెయ్యి వేడి చేసుకొని చుట్టేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు సున్నుండ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న సున్నుండలు అన్నింటినీ మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసుకొని తినేసుకోవచ్చు. అంతే మన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, చాలా క్విక్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్.